పెర్ఫార్మన్స్ ఇందులో ఆయన డైరెక్టర్ సాఫ్ట్వేర్ డైరెక్టర్ ఎవరికైనా సరే ఆహార్యం వాచ్ అభినయం ఇలాంటివి కావాలంటే అందులో ఈయన ఆహార్యన శ్యామ్ సింగ్ రా ఏమైతుందో నిజంగా ఎంటర్ తర్వాత క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు ఇలా మేసం తిప్పితే అబ్బా గెటప్ ఎంత బాగుందరా ఈ మేస ఎంత బాగుందరా ఈ స్టైల్ ఎలా ఉందిరా ఈ ఎలా ఉందరా బలే చేశాడైనా ఇది డైరెక్టర్ దా ఎవరిది టచ్ బలే అనుకుంటే ఒక మిత్రుడు చెప్పాడు ఆ టచ్ నాని గారిదేనని దట్ ఈస్ హైలెట్ దట్ గెటప్ ఈస్ హైలెట్ సేమ్ టైం ఇలా మరడం చూసారా సో అనేక కోణాలు అనేక యాంగిల్ నాని గారు సెల్యూట్ ఓకే మిత్రులరా ఒక విషయం చెప్పి నేను ముగిస్తా మిత్రులరా కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం కూడా భయకంపతం అయిపోయి సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లో అయిపోతుంది దాప్ సినిమా ఫీడ్ ఓటీటీకి పోతుందా అలా పోతుందా ఇలా పోతుందని బైకిం పని పోయింది అసలు సినిమా సినిమా థియేటర్ థియేటర్ అని అఖండతో ఏ గగ్గోలు పెట్టేరి వేళ మొత్తం జనం బీభత్సంగా వస్తున్నారు చూస్తున్నారు అఖండతో స్టార్ట్ అయింది ఏ కార్తీక మాసంలో అఖండ వచ్చిందో అరే మహాదేవ శంభో శంకరంటూ అంటూ గగ్గోలు నెక్స్ట్ పుష్ప ఏం పుష్ప దగ్గర రెండు వందల యాభై కోట్లు చేస్తున్నా ఇండియా పుష్ప రాంపేజ్ బీబచ్చం మల్ల కలోలం బీబచ్చం మళ్ళీ ఇవర్ శ్యాంశింగ్ రాయ్ మల్ల కలోలం బీబచ్చం సో సినిమా థియేటర్ అంత పండగ ఇంత హ్యాపీగా ఇంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిజంగా గర్వించాలి ఇది మనందరికీ పండగ ఇంత పండుగని ఓ దర్శకులారా నిర్మాతకులారా రచిత్రలారా టెక్రీశులారా మీరు కన్నా మా గొప్ప చిత్రం ఇస్తే మేము చూస్తాం రెడీ అవ్వడానికి మేము చిత్రంగా ఉన్నాం ఎనీ ఫిల్స్ మాకు నచ్చాలని చెప్తున్నాం ఆ ప్రేక్షక దేవుళ్లకు శీరసం దండు పెడుతున్నా చాలా ఆనందం ఉందండి ఒక విషయం చెప్పాలి మిత్రులరా గత రోజుల్లో తమిళనాడు నుంచి కానీ బొంబాయి నుంచి కానీ ఎవరైనా గొప్ప గొప్ప దర్శకులు హీరోలు వస్తుంటే ఓ శంకర గారా ఒక మండ్రత్నం గారా ఒక అమితాబ్ బచ్చన్ గారా అమీర్ ఖాన్ గారా వస్తుంటే ఇక్కడ మన తెలుగు మీడియా వాళ్ళందరూ కలిసి మనం షూట్ చేయడం అని చెప్పడం లైక్ దిస్ గోయింగ్ గోయింగ్ దశ మన తెలుగు వాడికి ఎప్పుడు వస్తుంది మనం ఎదురుస్తుంది దసరో ఈ వేళ మీరు నమ్మండి మిత్రులారా ఈవేళ యావత్ భారతదేశం ఈ నెంబర్ వన్ అవర్ తెలుగు ఫిల్మ్ తెలుగు రచయితలు తెలుగు దర్శకులు తెలుగు నటి నటునులు తెలుగు నిర్మాతలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రైడ్ 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 బొంబాయి వెళ్తే మనోడు మీడియా వస్తుంది చెన్నై వెళ్తే మనోడు మీడియా వస్తుంది కలకట వెళ్తే మనోడు మీడియా వస్తుంది ఆ స్థాయికి వచ్చింది ఇవాళ మన తెలుగు చలచిత్ర పరిశ్రమ మిత్రులారా తెలుగు చలచిత్ర పరిశ్రమ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మహానుభావుడు కె విశ్వనాథ్ గారు ఒక సంక్రాబణం తీసి ప్రపంచ చిత్రపటం మీద చలనచిత్రపటం మీద ఒక తెలుగు చలనచిత్రపటం గొప్పతనం అని చెప్పాడు తర్వాత ఒక బాహుబలి తీసి మన రాజమౌళి గారు ప్రపంచ చలనచిత్రపటం పటం మీద తెలుగు పుషన్ చాటి బురా కమర్షియల్ ట్యాంక్ చూపించాడు ఆ గోవలో ఇవాళ అనేక మంది మహామహుల్ పయనిస్తున్నారు ఇవాళ ఇంకో విషయంలో మనం గర్వించాలి ఆల్ ఓవర్ ఇండియాలో ఇంతవరకు మన తెలుగు హీరోలు ఎవరు కూడా స్టాండ్ కాదా ఇంతకుముందు ముందు ఒక్కడయ్యాడు దట్ ఈస్ పైట్ జైరాజ్ ఫ్రమ్ కరీంనగర్ మన తెలుగు బిడ్డ పైట్ జైరాజ్ ద గ్రేట్ హీరో దాదాసాహెబ్ అవార్డు గ్రహీత ఆఫ్టర్ ఆఫ్ హిందీ ఫిలిం ఫీల్డ్ మళ్ళా మనం చాలా మంది మన తెలుగు హీరోలు వెళ్ళినా సరే హీరోయిన్స్ శ్రీదేవి గారా రేఖ గారా మగింతి మాలా బేలకి బాలి గారా అనేక మంది సక్సెస్ అయ్యారు కానీ హీరోలు ఎవరో స్టాండ్ అవ్వదా ఈవేళ బాహుబలి జబ్బుకి సాహో జబ్బుకి మన ప్రభాస్ తుమ్ము దులుపుతున్నాడు నార్త్ ఇండియా హీరో మనం గర్వించాలి ప్రభాస్ ఆ స్థాయి వచ్చినందుకు సెల్యూట్ టు ప్రభాస్ ఏ తమ్ముళ్ళు తారో మన ఎప్పుడు అమీర్ ఖాన్కో సల్మాన్ ఖాన్కో కో అమితాబ్ బచ్చన్ కో ధర్మన్ కో క్లాప్స్ ఉంటుంది కాదు మన ప్రభాస్ కోట క్లాప్స్ తారో సెకండ్ అల్లు అర్జున్ గారు ఏం తమ్ముడు అండి తమ్ముడు ఏ నేను కేరళ వెళ్ళాను మిత్రులరా కేరళ వెళ్తే ఒక హోటల్ చిన్న హోటల్ అవుద్దిగా అక్కడ అందరూ మన వైట్లు తమ్ముళ్ళు కదా మా తమ్ముడు ఉంటారు కదా పనిచేసి తమ్ముడు వచ్చాను మనం చూసి అన్న వచ్చాడు అన్నచ్చాడు అన్న వచ్చాడని ఆ పక్కలతో పరిచయం చేస్తాడు చాలా పెద్ద హీరో లైక్ దీస్లోకి తీసులకు అయినా ఆయన పెద్ద హీరో అయితే ఈ హోట్ల కూర్చుంటే ఆయన అయితే అన్నా ఏ తమ్ముళ్ళు ఎన్ని కమన్ ఇక్కడ ఎవరే పెద్ద టాప్ యాక్టర్స్ ఎవరైనా అడిగితే తమ్ముళ్ళు మీరు నమ్ముతారా హిటోడ్ మోహన్లాల్ ముమ్మటి అల్లు అర్జున్ అరే మలయాళం ఏమి మలయాళం ఈ సేమ్ టైం మీరు నమ్మండి మిత్రులారా ఇంతకు ముందు అల్ ఇండియా మన ఎక్కడ ఏ సినిమా చూసినా సరే ఓ షోలే చూసినప్పుడు అరవో సాంబా కితనే గోలి అని అంజిత్ గారిని మారితే మనం ఇక్కడ అలాగే దేవార్లో అమితాబ్ బచ్చన్ మేరే పాస్ గాడి బంగ్లా క్రోర్స్ ఆఫ్ రూపీస్ తుమారా పాస్ క్యా క్యా అంటే మేర పాస్ మా అని శశికపోయి చెప్తాడు డైలాగ్ మొత్తం చెప్పుకున్నాం అలాగే బాషా రజనీకాంత్ ఓరు వాడ్సలు ఉన్నా భాష ఓరు వాడ్సలు ఉన్నా నూరు వాడ్సలు మృవా అంటే క్లాస్ ఫుట్ మాట్లాడుకున్నాం కానీ ఈవేళ అల్లు అర్జున్ గారు మాట్లాడే మాట ఏ తగ్గేదే లే అని ఉందో ఆ మాట ఈవేళ మీరు నమ్మని ప్రపంచ పరంగా దే ఆర్ ఇంటేటింగ్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు హీరోస్ అండ్ ఫిల్మ్ డామ్స్ దాని గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ అర్జు రాహుల్ సాంగ్ వచ్చిన నాని సాప్ ఎనీథింగ్ ఎల్స్ బాగా ఇష్టం పోయి రైట్ అలా గర్వించాలి మనం ఇంత పండుగ చేసుకుంటున్నాం ఈవేళ ఇంత పండుగ చేసుకుంటాను ఈ దశలో ఈ శుభతరణంలో నేను ఒక చిన్న సీన్ చూసుకుని చూసి నాకు ఏడుపు వచ్చేది మాట్లాడుతున్నా నిన్న పేపర్లో చూస్తే ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయబడ్డాయి ఏషియాలోని నెంబర్ వన్ థియేటర్ సూలూరు పేటలో ఉంది బి మ్యాక్స్ అని అది మూసేరు అన్నారు చాలా థియేటర్లు మూసేశారంటుంటే వస్తుందండి సినిమా అంటే సినిమా తీసేవాడు సినిమా చూసేవాడు సినిమా చూపించేవాడు ఈ ముగ్గురే ఆ ముగ్గురు బాగుంటుంది ఇండస్ట్రీ